సాంప్రదాయ క్రీడల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ను గండేపల్లి మండలం ఎంపీపీ చెల్లగళ్ళ దొరబాబు ఎస్ఐ శోభన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో జూదం వద్దు సాంప్రదాయ ముద్దు అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్, గండేపల్లి ఎంపీపీ దొరబాబు మాట్లాడుతూ గండేపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి క్రికెట్ టీములను ప్రోత్సహించి లీగ్ మ్యాచ్లు గండేపల్లి మండలంలో నిర్వహించి ఇందులో బెస్ట్ ఆఫ్ టూ టీమ్స్ ను జగ్గంపేట నియోజకవర్గంలో జరిగే టోర్నమెంట్కి పంపిస్తామని తెలియజేశారు. పైకి టాస్ కింద బై పి నాయకింపల్లి గండేపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ అంటే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి అలాగే గండేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అలాగే మన గండేపల్లి వైస్ సర్పంచ్ గారికి మన రామకృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో మన అందరూ కూడా అంటే క్రీడలను ప్రోత్సహించాలి. ఈ క్రీడల గురించి ప్రత్యేకంగా అంటే ఏంటంటే నిన్న ఉప్పలపాడు గ్రామంలో వాలీబాల్ కార్యక్రమం జరగడం ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనూ ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు రావడం జరిగింది. అలాగే మంచి కార్యక్రమం చేశాం. అలాగే ఈరోజు మళ్లీ గండేపల్లిలో క్రీడల గురించి అని ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అది పోలీసు వారి సహోదరితో పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ కోడి పందాలు కాకుండా ఈ సాంప్రదాయమైన క్రీడలు జరుగుతున్నాయి అంటే ప్రజల్లో నాయకుల్లోనూ అలాగే ప్రజల్లోనూ ఉత్తేజం కలుగుతుంది, మానసికమైనటువంటి ఉల్లాసం క్రీడల వల్ల కలుగుతుంది. మనం దేహదారుణ్యం అంటే మామూలుగా ఆరోగ్య రీత్యా అన్ని రకాలుగా మన ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా మనం బాగుంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ నన్ను కేకేసినందుకు మీ అందరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాల పేరుతో మన జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ యువతను కోడిపందాలు పేకాట జూదం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉంచడం కోసం అదేవిధంగా మరుగున పడిపోతున్న మన సాంప్రదాయాన్ని తిరిగి గుర్తు చేయడం కోసం మన ప్రాచీనమైనటువంటి క్రీడలు అయినటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ అట్లాగే దాంతోపాటుగా క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహించి ఈ కోడిపందాలు పేకాటల జోలికి వెళ్లకుండా యువతని మళ్లీ మన సంస్కృతిని గుర్తు చేసేందుకు భాగంగా జరుగుతున్న ఈ టోర్నమెంట్స్ లో ఈ లీగ్ మ్యాచ్లను క్రికెట్ మండలంలో ఉన్నటువంటి అన్ని జట్లని ఆహ్వానించడం జరిగింది. క్రికెట్ కి సంబంధించి ఆల్రెడీ వాలీబాల్ టోర్నమెంట్ మన ఉప్పలపాడులో నిర్వహించడం జరిగింది, మన గౌరవ శాసనసభ్యుల వారి చేతి మీదుగా ప్రారంభించబడింది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మన గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు వారు అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ క్రికెట్ పోటీ లీగ్ మ్యాచ్లు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన్నించి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దొరబాబు గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి చేతుల మీదుగా ఇక్కడ జరిగే ఈ లీగ్ మ్యాచ్ల కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి పురస్కరించుకుని మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ గారు ఆదేశాల మేరకు గండేపల్లి పోలీసు వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గండేపల్లి ఎస్ఐ గారికి పోలీసు వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత తప్పుదోవ పట్టకూడదు, మంచి మార్గంలో పయనించాలి,
కోడి పందాలు గాని గుండాట్లు గాని బేకట్లు గాని జోదాలు సదా జోదాల జోలికి వెళ్ళకుండా సాంప్రదాయకమైన ఆటలు గాని లేకపోతే వారికి ఎంతో ఉత్సాహభరితమైన వారి దేహదారుఢ్యానికి గాని వారికి మానసిక ఉల్లాసం కలిగించేటువంటి ఇటువంటి క్రికెట్ అవ్వచ్చు వాలీబాల్ అవ్వచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారి యొక్క మనసును డైవర్ట్ చేసి మంచి మార్గంలో పయనం చేసే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకి సంక్రాంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలకి వారికి ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజే కాదు సంక్రాంతి కాదు ఇతర ఇతర రోజుల్లో కూడా ముఖ్యంగా మా ఊర్లో అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు బెట్టింగ్లు పేకాట జోదాలను విపరీతంగా పల్లెటూరులో కూడా విపరీతంగా ఆన్లైన్ గేమ్స్ గా విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితి నుంచి ఈ రకమైన ఉల్లాసభరితమైన ఆటలు